హైదరాబాద్ కు దగ్గరలో గజం భూమి కేవలం 600 రూపాయలు మాత్రమే. వివరాలకై స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. అమ్మా నమస్తే. నమస్తే. పాత తరం నటీనట్లు ఎవరు కూడా టచ్ లేరమ్మా మీకు? మీ తరం వాళ్ళు మేము మొదటి నుంచి ఎవరితో కలిసేదాన్ని కాదండి, ఏదో ఒకటి రెండు తప్ప. సావిత్రి గారు, కేఆర్ విజయ, సావిత్రి గారి మీద అమ్మంతా ఆవిడ ఇంటికి వెళ్ళేదాన్ని, పత్తిలే కదా అని కేఆర్ విజయ్ గారి ఇంటికి వెళ్ళేదాన్ని. ఇంకా మిగతా దూర భారాలు ఎక్కడికైనా వెళ్ళి భానుమతి గారి దగ్గరికి కూడా వెళ్ళేదాన్ని. ఆవిడంటే కూడా ఇష్టం, వెళ్ళేదాన్ని ఆవిడ దగ్గరికి కూడా. ఆవిడ బొమ్మలు కొద్దిగా బాగా పెట్టేది, అప్పుడంతా పిలిచేది అవి. ఆవిడ దగ్గర ఎక్కువ వెళ్ళేదాన్ని. ఆవిడ డైరెక్షన్లో కూడా ఒక సినిమా మొదలుపెట్టి గూడూరులో చేసి మనం ఎందుకంటే మధ్యలో మానేశారు. ఆ సినిమా అలాగే ఉండిపోయింది. మరి కేఆర్ విజయ్ గారు ఇప్పుడు టచ్లో ఉంటారు ఎప్పుడన్నా? తల్లి గోదావరికి బాగా కలిసి ఉండేవాళ్ళం. ఇంటికి వెళ్తే బాగా మాట్లాడేవారు ఆవిడ. ఆవిడకి ఒక్కతే పాప. అవును. ఆ తరం నటీనటిలో మీ ఇద్దరు ఉన్నారు ఇప్పుడు. ఆమె కూడా చెన్నైలో ఉంటున్నారు కదా? నేను కలిసే ఇల్లు అమ్మేశారు ఇప్పుడు ఆమె. ఓకే. ఎక్కడో కొన్నారు, ఇప్పుడు అడ్రస్ తెలియదు. ఆమె చెన్నైలోనే ఉన్నారు, నేను హైదరాబాద్ వచ్చేసా. అవునా? ఇల్లు ఎక్కడో తెలియదు. ఫోన్ టచ్లో లేరా? లేదు. ఫోన్ ఎప్పుడు చేసేదాన్ని కాదు ఆమెకి. మూడిల్లేవు మాకు, ఆమెకి నాకు మూడిల్లే. సరే ట్రై చేద్దామా? మీ దాని నుంచి చేస్తారా, ట్రై చేస్తారా? తెలియదండి నాకు ఆవిడ ఫోను. నాకు తెలుసు. ఒక చిన్న సర్ప్రైజ్ చూద్దాం, నా నెంబర్ నుంచి కాకుండా మీ నెంబర్ నుంచి చేయండి. నా నెంబర్ కూడా ఆవిడకి తెలియదు. తెలియదు. అవును. చూద్దాం, రిటర్న్ బ్యాక్ చేస్తే మీ దాని చేస్తారు, మాట్లాడదాం. సో వీళ్ళు ఇప్పుడు కేఆర్ విజయ్ గారు మీ తరంలో ఆ ఒక్కతున్నారు చెన్నైలో. ఎప్పుడైనా వెళ్తుంటారమ్మా చెన్నై? 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయిందండి చెన్నైకి వెళ్ళి. మా అన్నయ్య కూడా చెన్నైలోనే ఉన్నాడు. సొంత అన్నయ్య? ఆర్ట్ డైరెక్టర్ ఆయన, సాయి కుమార్ అని. ఓకే. మా తమ్ముడేమో ఇక్కడ లాలమ్మ గార్డెన్స్లో ఉన్నాడు. ఆయన ప్రొడక్షన్ చూస్తారు. ఓకే. ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ఇప్పుడు ఉన్నారు ఆయన కూడా. ఆయన ఉన్నారు. ఇప్పుడు టచ్లో ఉన్నారమ్మా? అన్న తమ్ముళ్ళు అందరూ బాగానే ఉంటారు మీతో? ఎప్పుడన్నా ఫోన్ చేస్తే ఫోన్ చేస్తారు, మాట్లాడతారు. మా అన్నయ్యకి నాకంటే 2 ఏళ్ళు పెద్దవాడు. ఆయన జేటీ దాటి. ఎప్పుడన్నా కొడుకులు వాళ్ళు వస్తారు? లారెన్స్ దగ్గర అసిస్టెంట్ శివ. మీ అబ్బాయి మేనేజరు. మీరు కాకుండా ఇండస్ట్రీకి మీ ఫ్యామిలీ నుంచి ఎవరైనా వచ్చారమ్మా? ఇంకా వీళ్ళిద్దరే ఉన్నారండి, మా తమ్ముడు మా అన్నయ్య. అంతే. చిన్న ఆడపిల్లలు ఎవరు, నా తర్వాత ఇద్దరు ఆడపిల్లలు, వాళ్ళు మ్యారేజ్ అయిపోయి సెటిల్ అయిపోయారు. మీరంత లీడింగ్లో ఉన్న ఒక యాక్ట్రెస్, ఇద్దరు అబ్బాయిలు మీకు, ఎందుకని ఇండస్ట్రీకి తీసుకురాలేదు వాళ్ళని? చిన్న అబ్బాయిని తీసుకొద్దాం అనుకున్నానండి, కానీ వాడే ఇంట్రెస్ట్ చూపించా. కళామాస్టర్ దగ్గర డ్యాన్స్ కూడా చెప్పించా. ఎక్కే గుమ్మ దిగే గుమ్మ ఎవరిస్తాడు ఎవరు దిగుతాడు అడుక్కోవాలి వేషాలు అన్నాను. ఇప్పుడు వాడి ఇంట్రెస్ట్ లేనప్పుడు నేను బలవంతం చేస్తే షైన్ అవ్వదు కదా, అందుకని వదిలేశాను నేను కూడా. లేకపోతే వాడు బాగుండేవాడు, కొంచెం అందంగా వాడు నాన్నగారు మళ్ళీ ఉండేవాడు. ఇప్పుడు ఫ్యామిలీ చూసుకుంటున్నాడు అంతే, ఏం చేయక. హస్బెండ్ అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ అమ్మా? అవునండి. కెమికల్ బిజినెస్ అయింది. అయింది. మెడిసిన్. ఆయనకి అసలు సినిమా ఇండస్ట్రీ ఏం తెలియదు? ఏం తెలియదు. నేను యాక్ట్ చేసిన సినిమా, ఒక సినిమాకి ఫైనాన్స్ చేశారు. ఓకే. ఆ ఇద్దరు అప్పుడు మా ఇద్దరికి పరిచయం అయింది. సో లవ్ మ్యారేజ్ అన్నమాట. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు, ఆయన మీరా? ఆయనే. మీ కళ్ళు చూసి ఇష్టపడి ఉంటారు ఆయన అప్పుడు. సో ఆ సినిమా తర్వాత ఇద్దరు పరిచయం అనేది ప్రేమగా మారిపోయి పెళ్ళి అయిపోయింది. నా తర్వాత 1.5 ఇయర్కి మ్యారేజ్ తీసుకున్నాను తిరుపతిలో. ఆయన తర్వాత ఫైనాన్షియల్గా కంటిన్యూ అయ్యారమ్మా, లేకపోతే ఆయన బిజినెస్ అయింది? నా ద్వారా తెలిసిన వాళ్ళకి ఇచ్చేవారు, మన ఇండస్ట్రీ వాళ్ళే. వాళ్ళ పేర్లు చెప్పకూడదు అనుకోండి. అంటే మీ సినిమాలు కాకుండా ఇంకా మీరు ఫైనాన్షియల్గా చాలా సినిమాలు తీశారు కదమ్మా, నష్టపోయిన సందర్భాలు ఉన్నాయా? ఇచ్చిన ఆ ఫీల్డ్లోనే ఉందండి, మంచి చెడు ఆ ఫీల్డ్లోనే ఉంది. కొంతమంది అడ్రస్ తెలియకుండా పోతారు, కొంతమంది సగం తీసుకొచ్చి ఇచ్చి అమ్మాయింతతో సరిపెట్టుకోమంటారు. ఆ ఫీల్డ్లోనే ఉంది మంచి చెడు. సో ఆ విధంగా కొంత నష్టపోయారు, ఇటు సినిమాలు తీసి నష్టపోయారు. కొంచెం మంచితనం ఎక్కువ అవటం వల్ల కూడా నేను నష్టపోయా.
ఎవరైనా పాపం అని అనిపిస్తే వదిలేస్తా. మీకు అది ఎక్కువ ఉంది. టు బి ఫ్రాంక్ చెప్పండి, దాదాపు 5 ఇల్లు కొన్ని 100 కోట్లు సంపాదించారు, 500 పైగా సినిమాలు తీశారు, అన్నీ ఒక్కసారిగా మనే కాదు, ఇంకా అమ్మేయాలి, ఇవన్నీ అప్పులే పెరిగిపోయాయి, అన్నీ కట్టేసి చివరాఖరికి మిగిలింది చూసుకుందాం అనుకునే లేపు మన చేతిలో ఆవగింజ అంతా కూడా మిగలలేదు, ఖాళీ చేతులతో బయటికి వెళ్ళాలి అన్నప్పుడు అంత వైభోగం చూసిన ఝాన్సీ గారు చిన్న పిల్లల్ని పెట్టుకొని బయటకు వస్తున్నప్పుడు ఏం రన్ అయిందమ్మా మీ మైండ్లో? నా అనుకునే వాళ్ళు ఎవరైనా నేనున్నాను ఇబ్బంది పడొద్దని చేయి తట్టిన వాళ్ళు ఉన్నారా? అప్పుడు కూడా హేళన చేసిన వాళ్ళే ఉన్నారా? హేళన అనేది చేస్తారనుకోండి, అవి పట్టించుకోకూడదు. మనకి ఇంతే ప్రాప్తం అనుకుని సరిపెట్టుకోవాలి మనసు. మన చేయి దాటిపోయిన తర్వాత ఇంకా ఆ ఊబిలోనే ఉంటే ఏమవుతుంది, ఇంకా కూరుకుపోతాం, అప్పులు పెరిగిపోతాయి, వడ్డీ లాగవు కదండి. అందుకని ఆ డిసిషన్ తీసుకుని ఆయన కాడికి ఎవరెవరికి వాళ్ళు ఇచ్చేసి బయటపడ్డాం. హేళన చేయకుండా ఎలా ఉంటారు? మన దగ్గర చేయరు. అయ్యో అట్లా అంత అలా అయిందా ఇలా అయిందా అంటారు తప్ప మన దగ్గర చేయరు. వెనకాలకి వెళ్ళి మాట్లాడుకుంటారు హేళనగా, అంత విధ వీగింది, ఇంత విధ వీగింది, ఇప్పుడు చూడండి ఎలా ఉంది అని అనుకుంటారు. బట్ మీరు ఎప్పుడు అలా చూపించింది లేదు అక్కడ ఇండస్ట్రీలో? చాలా నెమ్మదిగా ఉండే మనుషులను విన్నా నేను. బట్ నా అనుకున్న తోటి ఆర్టిస్టులు ఎవరు? నాగేశ్వరరావు గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ, కృష్ణ, కృష్ణరాజు గారు, ఇంతమంది ఉన్నారు కదా, కనీసం మీకు చేయతో ఎవరు ఇవ్వలేదమ్మా ఆ రోజుల్లో? నేను వాళ్ళకి తెలియపరచలేదో లేదో వాళ్ళు తెలుసుకున్నారో నాకు తెలియదు కదండి. ఎవరు కూడా సాయం చేయలేదని మనం చెప్పకూడదు. మనం అడగందే అమ్మాయినే అన్నం పెట్టదు. మనం అడగందే ఎవరు సాయం చేస్తారు? అది వాళ్ళకి తెలుసో తెలీదో నేను బాధపడుతున్నాను. నేను ఎవరికి చెప్పుకోలేదు. అంటే మీరు ఎప్పుడు ఇలా పెట్టిన చెయ్యే, ఇలా అడిగిన చెయ్యి కాదు. ప్రతి వాళ్ళు రోజుకు 10 మంది భోంచేసి వెళ్ళేవాళ్ళు మా ఇంట్లో బిజినెస్ కోసం వచ్చిన వాళ్ళు. ఎవరు ఆ భోజనం టైంకి వస్తే వెళ్ళనిచ్చేవాళ్ళం కాదు, భోంచేసి వెళ్ళండి. ఆయన కూడా బాగా సహకరించేవాళ్ళు. మా ఆయన కూడా ఇంతమంది భోజనం పెట్టేస్తుందా, ఎంత ఖర్చు అయిపోతా ఉంది అని అనుకునే మనిషి కాదు. ఆర్థికంగా ఏంటమ్మా పరిస్థితి, నడుస్తుందా బాగానే ఇబ్బంది లేకుండా? ఇబ్బంది ఉందండి, ఏదో సరిపెట్టుకుని నడిపించుకుందాం. ఈ కార్పెంటర్ అబ్బాయి బాగా హెల్ప్ చేస్తాడు. నాకు ఎక్కడైనా డబ్బు రాలేదు అంటే తీసుకెళ్ళి మాట్లాడి డబ్బు ఇప్పిస్తాడు. అలా కొంత సహాయం చేస్తున్నాడు ఆ అబ్బాయి. అంటే మీకు మీరు డబ్బు ఇచ్చి ఇవ్వాల్సిన వాళ్ళు? ఇప్పుడు నేను ఒక్కదాన్ని వీళ్ళు అడిగితే వాళ్ళు లెక్క చేయరు కదండి. ఇవ్వాల్సిన వాళ్ళు కూడా ఒక మనిషి, మగ మనిషి వస్తే మనకు కొంచెం వాళ్ళకి అమ్మో ఎవరో వస్తున్నారు అని కొంతలో కొంత భయం ఉంటుంది కదా వాళ్ళకి. అంటే ఇండస్ట్రీలో అలా ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు ఇంకా మీకు? కొంచెం ఒక 4-5 ఉన్నారు. అంతా పోను. సో ఇప్పుడు వాటితోనే మీకు ఇబ్బంది కాలక్షేపం జరుగుతుంది ఖర్చులకి అన్నిటికీ?